ప్రపంచంలో రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. స్వార్థం పెరిగిపోయినప్పుడు ముందు వెనుకల ఆలోచన ఉండదు. మనం ఏం చేస్తున్నాం, దీని ఫలితాలు ఎలా ఉంటాయి, మన ప్రయోజనాలు ఎంతవరకు నెరవేరుతాయి అనే ఆలోచన ఉండదు. తోచినట్టల్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివలన ముందు దృష్టి లేక కేవలం స్వార్థం అనేటువంటిది కమ్ముకొని వాళ్ళని భ్రష్టాచారం చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో మనకు పురాణాలు ఎన్నెన్నో నుతి సూక్తాలు మనకు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా స్వార్థం కమ్ముకున్నటువంటి వాడికి ఇవేవీ కూడా తలకెక్కవు, ఇవేవీ కూడా వాళ్ళకి అవసరం లేదు, వాటి వంక చూడరు. తన ప్రయోజనం ఏదైతే ఉందో అది కావాలే తప్ప మిగిలినటువంటివి ఏవి కూడా వాళ్ళకి అక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పేవాళ్ళు ఎప్పుడూ నీతులు చెప్తూనే ఉంటారు. గురే నాయన, మంచిదారిలో నడవరా, చెడ్డదారిని వెళ్ళకురా అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు మానరు, చెప్పడం మానరు. చేసేవాడు కూడా తను చేయదలుచుకుంది చేస్తూనే ఉంటాడు, వాడు మానడు. ఫలితాలు చూస్తూనే ఉంటాడు, అయినా మానడు. అయితే వీటన్నిటికీ పరిష్కర్త దేవుడు ఉన్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. ఈ చెప్పేవాడు చెప్పినా చెప్పకపోయినా, చేసేవాడు ఆపినా ఆపకపోయినా పరిష్కారం చెప్పేటందుకు పైవాడు దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకు సాక్ష్యంగా నిదర్శనంగా ఓ కథ, పద్యకావ్యంలో పద్య రూపంగా చెప్పినటువంటి కథ సారాంశం ఉంటే నిజంగా కొంచెం జ్ఞానం కలుగుతుందేమో అనేటువంటి ఆశ. అదేమిటంటే, పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు, వాడికి బాగా కలిసి వచ్చింది, సంపాదన బాగా మూటగట్టాడు. దాంతో ఆడినదల్లా ఆటయం, వాడు ఏమాడితే అది ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట. విందుల సంగీ వాడినది వీణుల విందగు పాట కాగా, తనేం అంటే అదే, తనేం చేయదలుచుకుంటే అదే, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కామందులలోన పేర్కొనడి, పెద్దవాళ్లలో చెప్పుకోదగినటువంటి ఒక పెద్ద మనిషి, ఒక మంచి అధికారం, దర్పం, డాబు, హోదా, దర్జా కలిగినటువంటి వాడు. కామందులలోన పేర్కొనడి మాన్యుడునై రసలోలుడై, కేవలం పేరు సంపాదిస్తే చాలదు, అనుభవం కూడా ఉండాలి, దానికి తగినటువంటి అనుభవం. రసలోలుడై సదా పొందుల కోసమై చెలుగు పుంచెలుడై తిరుగాడు చుండెడిన్, సంపాదించగానే సరిపోయిందా, ఆ సంపదని అనుభవించాలి. రసలోలుడు ఎంతవరకు కూడా పొందుల కోసమై చెలుగు, ఎక్కడ ఏ పిల్ల దొరుకుతుందా, అందగతి ఎక్కడ ఎవరుంటారా అనేటువంటి సదా కామాతురతతో వ్యవహరిస్తూ ఉండేవాడు. బాగా సంపాదించాడు, దానికి తగినట్టు అధికారం సంపాదించాడు, ఓ పెద్ద మనిషిగా పేరు పొందాడు, దానికి తగినట్టు అనుభవాలు మొదలుపెట్టాడు, మంచి రసలోలుడు. ఎక్కడ పొందు దొరుకుతుందా అని ఎదురు చూసేటువంటి వాడు. పోనీ ఈ లక్షణాలు ఉంటే ఉన్నాయి, పోనీ వాడు ఏమన్నా దానం చేస్తాడా, మంచి గుణాలు ఏమన్నా ఉన్నాయా, కడు పిసినారి అయి తన సుఖంబు గడించునుగా అని, పరమ పిసిని కొట్టు, ఒక్క రూపాయి వెదల్చడు. అంట చేత్తో కాకిందోలనటువంటి వాడు, అంటే ఇంగిలి చేత్తో కాకిందోలితే ఆ చేతికున్న మెతుకులు కూడా తిని కాకి తినేస్తుందేమో అన్నట్టు పిసిని కొట్టు. కడు పిసినారి అయి తన సుఖంబు గడించునుగా అని, సేవకులు వడి వడి సేవలిచ్చినను, సేవకులు ఎన్ని రకాలుగా సేవలు చేసినప్పటికీ కూడా వారికి జీతములు ఇయ్యబోడు, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వడు. కాచెడి జలధీషునర్చనకు చిల్లిగ బందయ్య సేయబోడు, తన్ని నిరంతరం ఇంతగా కాపాడుతున్నటువంటి పరమాత్ముడు, ఘంటసాల్లో కొలువై ఉన్నటువంటి జలధీశ్వర స్వామి, ఆ స్వామి వీడికి ఎంతగా కలిసి వచ్చేటట్టుగా చేసినప్పటికీ ఆ స్వామికి ఆయన పూజలకు అర్చనకు చిల్లిగవందయసేయబోడు, ఒక చిల్లి గవ్వ కూడా స్వామికి దేవాలయానికి అర్చన కోసం ఇవ్వడు. వచ్చడి అతిథులు దినంగా నలుసింతయు పెట్టడు, ఎవరన్నా అతిథులు ఇంటికి వస్తే కాస్త వాళ్ళకి ఏమన్నా మంచినీళ్ళు ఇచ్చి ఏమన్నా తినడానికి ఉండడానికి ఇస్తాడా, ఏమీ ఇవ్వడు. బెట్టు ధూర్తుడై పరమ దుర్మార్గుడు, ఎవరికి ఏమీ ఇవ్వనటువంటి వాడు. అతి గుణహీనుడాతడు మహాత్ములనంగ సహింపలేడు, అసలు వాడికి ఒక్క సుగుణం అనేటువంటిది ఇంత మాత్రం లేదు.
గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చారు కాస్త వాళ్ళని గౌరవిద్దాం, ఏమీ లేదు. అసలు గొప్పవాడు అంటేనే వీడు సహించలేడు. సమ్మతినొక మేలు చేయగల మంచి తనంబు రవంత లేని దుర్మతి. అసలు మంచి మనస్సు అనేది లేదు, ఎవరికన్నా కాస్త మంచితనంతో గౌరవిద్దాం అనేటువంటిది రవ్వంత కూడా లేదు. ఇంకా ఎదురు రసికుండు, ఎప్పుడూ కూడా రసికత కావాలి, అనుభవం కావాలి. కంటిగొక మానిని కనపడినంత చెంగునన్ రతి ఎతిగోరి దూకెడి సరాగ పరంగుడు కీచగుండనన్. ఆడపిల్ల కనిపిస్తే చాలు, రతియుతిగోరి దూకెడి సరాగ పరంగుడు అంతే. ఆడపిల్ల కంటికి కనిపించింది అంటే చాలు, దూకేస్తాడు. కీచకుండనన్, కీచకుడు కంటే కూడా ఘోరాతి ఘోరమైనటువంటి దుష్ప్రవర్తన కలిగినటువంటి. పిల్లికి బిచ్చమీయని కుబేరుడు కోట్లు గడించుచుండియున్ తల్లికి తిండి పెట్టని వృధామతి. కోట్లు సంపాదిస్తున్నా సరే కనీసం తల్లికి కూడా ఒక పిడికెడు అన్నం పెట్టనటువంటి వాడు. పిల్లికి బిచ్చం పెట్టడు కుబేరుడే, కానీ పిల్లి కూడా బిచ్చం పెట్టడు. కోట్లు గడిస్తున్నాడు, తల్లికి ఓ ముద్ద అన్నం పెట్టడు. దుర్మతి ఐహికము శోభిల్లియు తృప్తి చెందని గభీరుడు. ఐహిక వంచలన్నీ తీసుకుంటున్నా కూడా వాడికి తృప్తి లేదు. నాస్తికవాది పోని దేవుడు ఉన్నాడు, దేవుడు ఎందు భక్తి కలిగి ఉన్నాడా? లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, నా ఇష్టం, నాకు కలిసి వచ్చింది నేను అనుభవిస్తాను, నాకు ఎదురెవడు అనేటువంటి వాడు. నాస్తికవాది ఎవ్వరిన్ పొల్లున నమ్మబోని కులభూతి. పొరపాటును కూడా ఎవ్వడిని నమ్మడు. ఆ వంశానికి ఒక సంపన్నుడుగా దొరికాడు వీడు, ఇది వీడి సంపద. మహామతి చుప్పనాతియవు, చాలా బుద్ధిమంతుడు, ఒట్టి చుప్పనాతిగాడు, ఎవ్వరిని సహించడు. ఇట్టి దురాత్మునెన్నుకొని ఎవ్విధి కావ్యము చెప్పబూని నావు. అయితే బాగానే ఉందయ్యా, ఇట్లాంటి దుర్మార్గుడి కథ తీసుకుని వాడి కథ ఎందుకయ్యా మాకు చెబుతావు? ఇట్లాంటి పాపిష్టి వాడు లోకంలో చాలామంది ఉన్నారు, వీళ్ళ కథలు ఎందుకు మనకి? మంచిది ఏదైనా ఓ పుణ్యాత్ముడి కథ చెప్తే లాభం, కానీ ఇదేమిటి, ఇదెందుకు మనకి అంటావేమో. ఇట్టి ఎడన్ వచింపుమని హీన గతిన్ పలుకాడు వారికెన్ దిట్టతనాన చెప్పగల ధీయుతు నేనిటు చూడు. వీడొకండిట్టన రాదు, వీడొక్కడే ఇట్టంటి వాడు కాదు, వీడెవడ గొప్పవాడు మంచి బుద్ధిమంతుడు అని తీసుకొచ్చి నేను చెప్పడం లేదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీనివలే ఎందరు నుండి రే వీడు మచ్చుకే. ఏదో మచ్చుకు చూపించడానికి ఈ పాత్రను తీసుకొచ్చాను. ఇట్లాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అరిషడ్వర్గములందు చిక్కని ప్రపుణ్యాత్ముల్ ధరం గల్గిరే. లోకంలో ఎవరైనా అరిషడ్వర్గాలకి కామక్రోధ లోభమోహ మత మాత్సర్యాలకి చిక్కని వాళ్ళు ఎవరైనా లోకంలో ఉంటారా? వరణీయుల్ పరమేశ్వర అనుభవ శశ్వత్కాంతులిందుండిరే. ఎప్పుడు కూడా ముక్కు మూసుకుని పరమేశ్వరుని గురించి ధ్యానించుకుంటూ తపించుకుంటూ జపం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా శాశ్వతమైన కాంతి కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారా? చిరుపాపం వనరింపనట్టి సుజనుల్ చింతిల్లగా ఉండిరే. ఏ చిన్న పాపం కూడా చేయనటువంటి పుణ్యాత్ములు లోకంలో ఉన్నారా? అరయంగా కడకైన మేలు కొను భాగ్యం వేరికిన్ గల్గడిన్. ఎవరికన్నా చివరికన్నా కనీసం మేలుకొనేటువంటి భాగ్యం కలగాలి, అట్లా కలిగించుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చివరిలో ఉన్నా ఇంత పుణ్యం చేసేవాళ్ళు ఉన్నారా? అని నే చెప్పుతున్న ఎంత వడిలో. ఇలా ఈ కథ మొదలుపెట్టి చెబుదాం అనుకుని అనుకుంటుంటే తొందరలో ఆశ్చర్యమైనట్లుగా, మన ఎంతో ఆశ్చర్యం కలిగేటటువంటి విధంగా, తన కంఠం బడినట్టి కంతనొక తన్ దర్పమ్ముతో ఆలయంబుననే ఎంగిలి చేసి మీ సచరచన్. మనం ఈ కథ మొదలుపెట్టాం చెబుతున్నాం. ఇంతలో గుళ్ళో ఎవరో పాపం ఒక యువతికి వచ్చింది, గుడికి వచ్చింది. అంతే ఆ దర్పమ్ముతో ఎక్కడ లేని మతం గర్వంతో ఆలయంబుననే, ఇది దేవాలయం కదా, ఇక్కడ ఇట్లాంటి పనులు చేయకూడదు అనే జ్ఞానం కూడా లేకుండా ఎంగిలి చేసి మీసరచన్. ఆ పిల్లని ఎంగిలి చేసేసాడు. చేసేసి మీసాలు తెరుచుకుంటూ, ఆహా నేను ఎంత మొనగాడిని, చూడండి కనిపించిన పిల్లని కలిసేసాను, ఎంత గొప్పవాడినో, నా అంత మగధీరుడు ఎవడుంటాడు అని మీసాలు తెరిచాడు. పోగాల ముప్పొంగ ఆ ధనగుప్తుండ పరాధ సౌధముతు దిన్ తాకెన్ మహాపాపి అయి. పోగాలం వచ్చింది. ఆవాడు అపరాధం అనేటువంటి మహాసౌధం భవనం దాని యొక్క చివరకు వెళ్ళాడు, మహాపాపానికి అంచుకు వెళ్ళాడనమాట. కన్నులకై పునింపుకొని ఒక అంతను కూడిన కూడవచ్చు. ఎవరన్నా పోనీ దుర్మార్గులైనటువంటి కళ్ళ నిండా కైపు నింపుకుని వచ్చినటువంటి మదవతి ఎవరైనా వచ్చిందంటే అటువంటి దాన్ని పట్టుకున్నామంటే అర్థం అర్థం ఉంది.
ఆ అన్నులమిన్న సయ్యనిన అంతగదోషము కలగబోదు. పోనీ ఆ పిల్ల కూడా సయ్య అన్నదనుకోండి, ఒప్పుకున్నది అనుకోండి, సరే ఏదో వాళ్ళిద్దరికీ ఇష్టమైంది పోయారో అనుకోవచ్చు. ఏమన్నదో లెక్క లేక ఈ వచ్చినవిడ అసలు ఏ మాట మాట్లాడిందో, అవునందో కాదన్నదో, అసలు ఏమన్నా మాట్లాడిందో లేదో అది ఏమీ లెక్క చేయకుండా మహిమాన్వితమౌ గుడి ప్రాంగణములో, ఎంతో శక్తివంతమైనటువంటి ఆ జలదేశ్వర స్వామి గుడి ఆవరణలో, కన్నును మిన్నుగానక అకార్యము సల్పుట పాపమే కదా, కన్ను మిన్ను తెలియకుండా ఆ పిల్లపడి ఇట్లాంటి అకార్యం చేయడం పాపం కాదా, లేడిని చూచి మీద పడి లేచిన సింగము పోలే ఆమెపై దాడిను నడిచినంత, లేడిని చూసి మీద పడి దాడి చేసేటువంటి సింహంలాగా ఆ అమ్మాయి మీద పడి దాడి చేస్తే కడు దైన్యముతో చనుదారి లేక ఆ పిల్లకి ఎటు వెళ్ళాలో దారి తెలియలే, ఏం చేయాలో దిక్కు తోచల, పారాడు చొభీతి చెంది పాపం పరిగెత్తుతోంది, అరుస్తోంది, కేకలు పెడుతోంది, పరుగులు పెడుతోంది, ఎటు పారిపోవాలో వీడి బారి నుంచి ఎట్ట తప్పించుకోవాలో తెలియలే. త్రిపురారిని నెమ్మన మందు నిలిపి, ఎదురుకుండా పరమేశ్వరుడు ఉన్నాడు పెద్ద ఆయన, భగవంతుడు ఉన్నాడు, త్రిపురారిని నెమ్మది నిమ్మన మందు నిలిపే ఆ పరమేశ్వరుని మనసులో పెట్టుకుని కాపాడుమటంచు ఎడ్వగా, ఆ శివుడా నీవే నాకు దిక్కు, వీడు చూడరా నన్ను పాడు చేస్తున్నాడు, నా మీద పడుతున్నాడు అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటే కృపామతి సతి చూచే భర్గుడు, పాపం పరమేశ్వరుడు జాలి కలిగింది. ఆ అమ్మాయి వంక చూశాడు, ఏం చేయాలో ఆలోచించాడు. వెంటనే అనుకోని సంఘటన జరిగింది. దండము బూని దండధరు దర్పము నిండ ప్రచండ భానుడై మండుచు, దండము బూని ఓ దండం ముచ్చుకున్నాడు ఎవడో వచ్చాడు, దండధరు దర్పము నిండ యమధర్మరాజు లాంటి దర్పం అహంకారం, యమధర్మరాజు లాంటి భయంకరమైనటువంటి ఆకారంతో ఓ పెద్ద చేతికర్ర దుడ్డుకర్ర పుచ్చుకుని దర్పము నిండ ప్రచండ భానుడై మండుచు మీసలందడిమి, మీసాలు సవరించుకుంటూ వచ్చేశాడు. ఒళ్ళు మండిపోతే ఎవడరా వాడు ఇక్కడ ఇట్లాంటి పని చేసేవాడు అని చెప్పి మీసాలు తడుగుకుంటూ వచ్చేశాడు. మంటగనార్చుచు మానహీన పాషండ ధనాభిగుప్తుని విషా విషము దేవకండు, మానవు లేదు, మానవు చేత హీనమైనటువంటి పాషండు అయిన ఈ ధనగుప్తుడు అనేటువంటి దుర్మార్గుడు వీణ్ణి ఆ దండం పెట్టి విషా విషము దేవకండు, అప్పుడే విషవిష బాధిపారేశాడు. చండ పరాక్రమంబున కృషానుడనంగ భయంకరంబును, బ్రహ్మాండమైనటువంటి పరాక్రమంతో యముడే వచ్చాడు ఇక్కడికి, యమధర్మరాజే వచ్చిట బాధేశాడు అన్నట్టుగా కోటి పారేశాడు. అతడెవడో కదా, స్మరహరుడో శివుడో, ఆ వచ్చినవాడు ఎవడో, స్మరహరుడు, మన్మధుణ్ణి హరించినటువంటి వాడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే వచ్చాడా, శివుడు వచ్చాడా, కాలరుద్రుడో యముడో, ఎవడొచ్చాడో తెలీదు, కాలరుద్రుడు వచ్చాడా, యముడు వచ్చాడా, శివుడు వచ్చాడా, దుర్మదంధుని శంకరుడు గాని, కాలరుద్రుడు యముడో శంకరుడు గాని దుర్మదంధుని పడగొట్టే ఈ మదించినటువంటి ఈ ధనగుప్తుని సాగొట్టి కింద పడేశాడు. కర్మ మేచినప్పుడు, కర్మగాలినప్పుడు దైవం మేయమునిగా అవతరించు, దేవుడే యమరూపంలో వస్తాడు, యమధర్మరాజు రూపంలో వస్తాడు కాలం మూడినప్పుడు. అంత పరమేశ్వరుడు తన వంత దీర్ప వచ్చి కాపాడినను, పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు అనుకుంటూ అమ్మాయి ఆ వనిత ఎంచి నిండుమది ఈశ్వరుని గొల్చే, మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడు దండం పెట్టుకుని నా శీలాన్ని కాపాడేవయ్యా, వాడు నా మీద పడి కాసేపుట్లో నా శీలాన్ని హరించేసేవాడు, ఆ పరిస్థితిలో నన్ను కాపాడావు అని ఈశ్వరుని గొల్చే నిరుపమాన భక్తి తాత్పర్యములతోడ పరవశించి దేవుడు దండం పెట్టుకుంటూ బతియనరా దేవుడు అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. బ్రతికిటు బండబారగా అభద్రతందినకంత, తన జీవితం అంతా ఇట్లా నాశనమైపోయేటప్పటికీ ఇక దానికి భద్రత లేదు, రక్షణ లేదు అనుకుంటూ ఆవిడ దుష్కృతికి మనంబులో దడిసి జీవితమందున రోతగలిగే, ఇంకా ఇట్లాంటి బతుకు బతకడం దేనికి, జీవితం మీద రోతగలిగి దుఃఖిత ఎగుచుం మదాంధునకు కీడు ఘటిల్లెడుగాక, ఇట్లా చేసిన ఈ దుర్మార్గుడికి అపకారం జరగాలి, కీడు జరగాలి, వీడు నాశనం కావాలి అంటూ వెంటనే ప్రతిఫలముందుగాక వీడికి తగిన ఫలితం అనుభవించాలి, వీడికి తగిన ప్రతిఫలం అందాలి అని వా అని చెప్పించుచు ఏగ ఇంటికి, వాడిని చెప్పిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇహ వీడి పరిస్థితి ఎట్ట, కుప్పక కూలినట్టి ధనగుప్తుడు నోటను మాటలేక ఏ చొప్పు నెరుంగలేక, కుప్పకూలిపోయాడు, విషావిష మోదాడు, ఎముకలు సున్నంలోకి ఎముకలు లేకుండా బాధేశాడు వచ్చినవాడు, దాంతో వీడు కుప్పకూలిపోయాడు, నోట మాట లేదు, ఏ చొప్పు నెరుంగలేక, అసలు ఏమైందో ఏమిటో ఒళ్ళు
మతి భ్రమించిపోయింది. ఒళ్ళు తెలియట్లే వీడికి. దోషుండయితూ ఉలెధర ఆతాళాన కుప్పకూలిపోయాడు. ఒళ్ళు స్వాధీనం లేదు, నేల మీద తూలికి పడిపోయాడు. మేనప్పుడు సున్నమున్ గలుప అస్థిక ఒక్కటి లేని ఎట్లు ఉప్పుగ తుట్లు నుండి చనిపోయిన ఎట్లు గరాలి నేలపై. ఆ కొట్టిన దెబ్బలకి మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది ఒళ్ళంతా కూడా. చచ్చిపోయిన వాడికి మళ్ళీ, చచ్చిన వాడికి మళ్ళీ నేల మీద పడిపోయాడు. చేసిన కర్మముల్ చెడవు చేరు సరాసరి వెంటనంటి విశ్వాసముతోడ. చేసినటువంటి కర్మ ఫలితం పోదు, అది ఎంతో నమ్మకంతో నీ వెనకాలే వస్తుంది, చక్కగా వదిలిపెట్టదు. వీటిని నివారణ చేయగ జాలరెవ్వరున్, నీ కర్మఫలితాన్ని ఎవ్వరూ కూడా దూరం చేయలేరయ్యా. దోషములున్ గుణంబులు యథోచిత రీతి భుజింపగా వలెన్, నువ్వు చేసుకున్న పాపం పుణ్యం మొత్తం అనుభవించి తీరాలి. త్రాసము చెందిన వ్యధలు తప్పవు, భయపడితే చేసేదంతా చేసి చిట్ట చివరికి భయపడితే ఈ చేసినటువంటి పాపాలు పోతాయనుకుంటున్నావా? దైవము కావకుండిన, దేవుడు కాపాడితే చెప్పలేం కానీ లేకపోతే నీ పాపాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ధనగుప్తుండు మదాంధుడై చలగి కాంతన్ పొందు అవ్వేళ వాణిని దండింపక ఈశ్వరుండ యముడై నిక్కమ్ముగా వచ్చనోయను భావంబది వానికిన్ వెలిగి. వాడికి అప్పుడు జ్ఞానోదయమైంది. నేను చేసినటువంటి తప్పు పరమాత్ముడు ఎదురుకుండా ఈ పాపిష్టి పని చేయడంతో ఈశ్వరుడు కోపం వచ్చి ఆయనే యముడి రూపంలో వచ్చి నన్ను సాగొట్టాడు. దేహం బంత దేవాలయం బునగీక్షన్, ఇక లాభం లేదు, నేను బతకను, అయిపోయింది, నేను సాగు సిద్ధమైంది అనుకుని ఆ పడిపోయిన తూలిపోయిన శరీరాన్ని ఈడ్చుకుంటూ ఆ శివలింగం దగ్గరికి శివసన్నిధి నెలచు పామున్ బోలే పారాడుచున్. ఓ పాము, పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటువంటి పాము ఎట్టా ఉంటుందో ఆ పాములాగా శరీరాన్ని ఈడుచుకుంటూ ఆ లింగం దగ్గరికి తీసుకెళ్ళాడు. లేచే నిల్చొనలేడు, లేచ మాత్రము శివలింగ సన్నిధి చేరలేనివాడు. వాడు లేవలేడు, నుంచోలేడు, ఈ లేచ మాత్రం కూడా ఆ శివలింగ సన్నిధికి వెళ్ళలేనటువంటి వాడు. చేతలెత్తగలేడు, పోని చేతులు పైకెత్తి దండం పెడదామంటే చేతులెత్తగలేడు, చేసిన పాపాలు చీకొట్టిదును మనసించువాడు. వాడు దండం పెడదామా అంటే వాడు చేసిన పాపాలన్నీ చీ దుర్మార్గుడు, నీ దండం ఎవడికి కావాలరా అని వాడిని నాశనమయ్యేటట్టుగా చేస్తుంది. నోట పిలవగలేడు నిండు అకృత్యాలు పండిన దుర్నీతిపరుడు వాడు. పోయి నోట పిలవలేడు, శివాని అనలేడు, వాడు చేసిన పాపాలన్నీ కూడా వాడు నోరు కట్టేసినాయి. అటువంటి దుర్నీతిని అనుసరించిన వాడు. నీరు త్రావగలేడు నిరుపమ దాహార్తి నిలువెల్ల దహింప అలుగువాడు. నీళ్లు తాగలేడు, దాహం మండిపోతోంది, గొంతు ఎండిపోతోంది, అయినా సరే కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, కానీ నీరు తాగలేడు. కడుపులో చిచ్చు కలసగా కనులు వాడు. కడుపులో ఆకలి, మంట దహించిపోతోంది, కానీ ఏం చేస్తాడు, ఆకలి దెబ్బతో నశించిపోతున్నాడు, కడుపు మండిపోతోంది. దెబ్బలు ఇంతింత పీడింప ఉబ్బువాడు. కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, ఆ దెబ్బలు నొప్పులు పెరిగిపోతుంటే ఆయనకాడికి ఒళ్ళు వాచిపోతోంది. చావు బ్రతుకుల సందులో సరసమాడు కుమతి యమకింకరుని ధనగుప్తుడతడు. చస్తాడ బతుకుడా తెలియనటువంటి చావు బతుకుల సందులో సరసమాడుతున్నట్టుగా ఉంది వీడి బతి, వీడి బతుకు. ఆ దుర్బుద్ధులు కలిగినటువంటి దుర్మతి అయినటువంటి వాడు ఆ యమకింకరుల చేతిలో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. మట్టి కొట్టుకు పోవచున్నను మానినుల్ దరిజేరరే. ఇప్పుడు వీడు మట్టిలో పడి కొట్టుకుంటున్నాడు. ఇంతకాలం వీడు రకరకాల ఆడవాళ్లతో అనుభవాలు పొందాడు, మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు రారే? మట్టి కొట్టుకు పోవచున్నను మానినుల్ దరిజేరరే, పుట్టి మునుగుచునున్ననెవ్వరు పొల్పు మీరగ కావరే. పుటి మునిగిపోతోంది, అయిపోయింది వీడి పని, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు వచ్చి కాపాడరే? ఆ అమ్మాయిలు ఎవరూ రారు. పోనీ వీడి సొమ్ము తిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు వస్తారో వాళ్ళు రారు. ఇట్టి కష్టము దాపురించిన ఎవ్వరే మనకుండిరే. వాడికి ఇంతటి కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లా. అయ్యో ఇట్టా ఉన్నావు ఏమిటిరా, నీ కర్మ ఇట్టా అయింది ఏమిటిరా, ఇంత పెద్ద గొప్పవాడివి కదా నువ్వు, నీకేమిటి కర్మ, ఎట్టి కర్మ మటంచున అతడు ఎడ్వసాగాను దీనుడై. వాడి ఆడటం మొదలెట్టాడు, ఎవ్వరూ ఇంతకాలం నా చుట్టూ తిరిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా రావట్లేదు అని ఎక్కెక్కి ఎక్కెక్కి అయి 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 అని ఏడుస్తున్నాడు. ఏడ్చున్నప్పుడు అంకృతిని గమనింపకే పలుక అడగా, ఆ ఏడ్చేటప్పుడు వాడి స్వరం ఎట్టా ఉందో ఏమిటో వాడికి తెలియట్లా, ఒళ్ళు తెలియకుండా ఏడ్చేస్తున్నాడట, అంటున్నాడు. ఏడ్చువాని చూచి బాల మహేశ్వరుని కదలించే. అట్ట వాడు ఏడుస్తుంటే ఆ ఏడుపులో ఒక బీజాక్షరం పలుకుతోంది, ఒక అక్షరం పలుకుతోంది, ఒక ధ్వని వస్తోంది. ఆ అమ్మవారి ఉపాసన బీజాక్షరం,
వాడికి తెలియకుండానే ఆ నోట్లో ఏడుపులో అది వచ్చింది. అమ్మగారు చూసింది. పరమేశ్వరుడు అంక చూసి ఆయన గదిలించి, వీడేడ్చున్నప్పుడు ఐంకృతిని గమనించి కాచెదవో ఈకన్. వీడు ఏడుస్తుంటే చూసావా, ఐం 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 అని అంటున్నాడు. ఐంకారం అమ్మవారి బీజాక్షరం, కామ బీజాక్షరం. ఆ మాట అంటున్నాడు కాబట్టి వాడిని కాపాడుతావా. ఈక్షి తన్నిన తప్పు చేయడుకింత నీ అది చాలనన్. ఇంకా ఈక్షి తన్నినా కూడా ఈ వీడు తప్పు చేయడు, వీడి బుద్ధి వచ్చింది, దయచూసి వాడిని కాపాడు స్వామి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, వేచి చూచెదమింక ఏ మగు వీని చందమటంచు. ఆగో, తొందర ఏంటి, ఏం చేస్తాడో చూద్దాం, వీడు బతికేమవుతుందో చూద్దాం, వేచి చూద్దాం. ఉండు, అప్పుడేమైంది, దిక్సూచి ఊమలి ఒకే దిశన్ వడి చూచుచుండవు మేషుడు. ఏమీ కదలకుండా ఒక దిక్సూచి ములు చూపించినట్టుగా తిన్నగా శివుడు అదే దృష్టితో కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఆ గోచిపాతని గుప్తవంకను కోపధార స్రవించగా, ఎంతో కోపంతో ఆ గోచిపాత్రుడు పరికిమాలినటువంటి వెధవ, అట్లాంటి వాడి వంక కోపంగా పరమేశ్వరుడు అట్లా చూస్తూ ఉన్నాడు. తోచనయ్యడ గుప్తుడు ఆద్ర తదువులుచున్ విలపించుటన్. ఆ శివుడికి కనిపించింది, వీడు తూలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ఎంతో జాలి గలిపేటట్టుగా, చచ్చిపోతున్నాను రా దేవుడా, కాపాడరా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. మునినే చేసిన పాపపుణ్య ఫలమేమో కానీ నా కర్మమంచును, ఇది వరకు నేను చేసిన పాపమో పుణ్యమో నా కర్మమేమిటో అని గుప్తుడు గుప్తుండిటిలో దలంచే వాడు మనసులో అనుకుంటున్నాడు. అది ఏ శోధించుచు, నేను చేసిన పాపం ఏదో ఉంది, అదే నన్ను వెంటపడుతోంది, నన్ను బాధిస్తోంది. నన్ను కాలుని రూపాన గ్రసించుచుండినది యమధర్మరాజు రూపంలో వచ్చి నన్ను తినేస్తోంది, నన్ను మింగేస్తోంది. నాలో దోషములు సత్యమే, నే తప్పు చేసిన మాట నిజమే, నిన్ను మన్నింపని మాట నిజమే. ఏనాడు దేవుడా అని చెప్పి నోరారా దేవుణ్ణి పిలిచిన మాట లేదు, అది కూడా నిజమే. కానీ శంకరా బ్రోవరా, నాకు ఆపద వచ్చిందిరా, చచ్చిపోతున్నానరా, ఇప్పుడన్నా నన్ను కాపాడరా అని అడుగుతున్నాడు. ఏనాడు తలపంగలేదు నేను, నేను నిన్నెప్పుడూ ఆలోచించలేదు, నిన్నెప్పుడు దేవుడు అనే మాట నేను అనుకోలేదు, అనలేదు. నేనేనాడు దర్శింపలేదు, ఏనాడున్ భజింపలేదు శివుడా, దేవుండ వీవంచు నేనేనాడున్ తలపోయలేదు. జగమే నేనంచు తిండ్రించి, ఎప్పుడూ ఎంతవరకు ఏమనుకున్నా నేనే లోకం, అబ్బే నేనే మొనగాడిని, నన్ను మించిన లేడు అని అనుకున్నాను తప్ప దేవుడు అన్నవాడు నాకు ఎప్పుడూ గుర్తురాలే. నాతోనే లోకమటంచు నుంచి తుదకి ధూళిన్ శ్రపం పొంది తిన్, నాతోనే లోకం ఉంది, నేను లేతే అసలు లోకం లేదు అనుకున్నాను, అట్లాంటిది చిట్ట చివరికి దుమ్ములో పడి కొట్టుకుంటున్నానయ్యా. చేసినవన్నీ పాపములే, చెప్పుకొనన్ సుకృతము లేదు, నేను చెప్పుకోవడానికి ఒక్క పుణ్యకార్యం కూడా నేను చేయలేదు, అన్నీ పాపాలే. నే చేసిన ధర్మకార్యమును చేసిన దానము నిండు సున్నయే, వీసము పుణ్యకార్యం ఒకవేళను లేదు అయినను. వీసం పుణ్యకార్యం కూడా లేదు నేను చేసింది, అయినప్పటికీ కూడా వారు పరమాత్ముడా కృపాడు దయగలిగినటువంటి ఓ శంకరుడా, సంత్రాసము బాపి నన్ను పరిరక్షణ చేయరా శంకరాహరా, నా భయాన్ని పోగొట్టి నన్ను కాపాడరా శంకరా. ఓ హరుడా, సంపాదించిన సొమ్ములు ఏమైనవో, నేను సంపాదించిన సొమ్ము అంతా ఏమైపోయిందో, సాధింప నా వెంట నే సంపాదించిన దుష్టకర్మ ఫలములు సాంగత్యమును చూపి నా కొంపందీయగతోడవచ్చినవి. నేను సంపాదించిన సొమ్ములు ఏవి నాతో రాలా, నేను సంపాదించుకున్నటువంటి మా పాప ఫలితాలు మాత్రం నాతో స్నేహం చేస్తూ చక్కగా నా కొంప తీయడానికి నాతో పాటే వచ్చి నీ కూర్మిని ప్రసాదించి మన్నింపన్బోలు దయాకరా, విడువరా నిన్నే నమ్ముతున్నానురా, తప్పైపోయిందిరా నాయన, క్షమించరా, నన్ను కాపాడరా, నన్ను నిలబెట్టరా. నిన్నేనాడు తలంపనట్టి జడులు నీ ముందే అన్యాయ సంపన్నత్వంబు గడించు వారలు మహాపాపాత్మను ధీరులై ఔన్నత్యంబు గడించుచుండ. నాకంటే కూడా మహాపాపిష్టి వాళ్ళు, నేనాడు తలవనటువంటి వాడు, నీ ముందే అన్యాయమైనటువంటి పనులు చేసి కోట్లాది సంపదలు సంపాదించేటువంటి వాడు, మహాపాపాత్ములైనటువంటి వాళ్ళు, ధైర్యంగా గొప్పతనంగా పేరు సంపాదించుకుంటూ దర్జాగా తిరుగుతూ ఉంటే, తగవవునా నన్ను శిక్షింప, నాకన్నన్ కాముకులుండ, నేనొకడనే కనిపించితే శిక్షకు, నాకంటే కాముకులు లేరు, నేనొక్కడనే కనిపించానా శిక్షించడానికి, నాకన్న కాముకులు నాకన్న లోభులు నన్ను మించి మత్తెల్లు నరులు గరలు, నాకన్నా కాముకులు ఉన్నారు, నాకన్నా మతమెక్కిన వాళ్ళు ఉన్నారు, నన్ను మించినటువంటి వాళ్ళు ఉన్నారు, నాకన్న నాస్తికులు నాకన్న మత్సరులు నన్ను మించు నికృష్ట జనులు గలరు, నాకన్న దుర్జనులు నాకన్న దుర్మతులు నన్ను మించు దుష్టాత్మఘనులు గలరు, నాకన్న హీనులు నాకన్న దోషులు నన్ను మించు పాపాల నటులు గలరు, అట్టివారిని క్షమించి అవల విడచి పుట్టి ముంచుతూ నన్నే ఎలా పూడ్చదలచి కొట్టినావయ్యా, ఎముకల గూడు చెదర బాధ చేసి వి
ఇది నీకు పాడి ఎగునే. నాకన్నా దుర్మార్గులు ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్నెందుకయ్యా ఇట చావుగొట్టించావు, నేనే దొరికానా? వయసునున్నకంత అలవాటు నాకు ఊడితే, ఆ పిల్ల మంచి వయసులో ఉంది, నాకు అలవాటు అటువంటిది కనిపిస్తే వదిలిపెట్టను. ఆ అలవాటు చొప్పున దాంతో కలిశాను. పురుషాళికిన్ ప్రియము రహించేచ్చు బహిరింద్రియచేతన నీ వరమ్మే. పురుషుడైనటువంటి వాడికి నువ్వు వరం ఇచ్చావు, బహిరింద్రియ చేతన. ఆడవాళ్ళని చూడగానే పులకించడం అనేటువంటి ఒక పులకింత మగవాళ్ళకి నువ్వు ఒక వరంగా ఇచ్చావు. ఎంతన ఎంతైనా మదంబడంచుకొని తద్దయహీనత తల్లడిల్లుచున్ భయమున వీడిపోవగల పద్ధతి ఏ మగవానికి మగు. అందగతి కళ్ళకు కనిపిస్తే అమ్మో భయం నాకు వద్దు, నేను వారిపోతాను, నాకు ఈ పిల్లలు వద్దు అని ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయే మగాడు ఎవడన్నా ఉంటాడయ్యా? ఇది మా మగతనం, నువ్విచ్చిందే కదా. నన్ను శిక్షింపదలంచుచో జడియపోనయ్యా శివా. నువ్వు నన్ను శిక్షించాలనుకుంటే నాకేం భయం లేదు, శిక్షించు. శంకర కని కాపాడిన శిక్ష వైచిన మహాకాలుండ వీవే కదా. నన్ను కనిపెట్టినా కాపాడినా శిక్ష వేసినా మహాకాలుడువు, మహాధర్మరాజు యమధర్మరాజు నువ్వే కదా. నన్ను నీ దారికి తెచ్చి నుంచిదివి. చిట్టజేవుడు నన్ను లాక్కొచ్చి నీ కాళ్ళ ముందు పడేసుకున్నావే. అజ్ఞానము పోద్రోచి నాకు కలిగినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి మీదను సన్మార్గము చూపి బ్రోవు మొహరా. ఇక మున్ముందు నాకు మంచి దారిని చూపించి నన్ను కాపాడరా. తప్పొప్పు లెక్కింపక నేను చేసిన తప్పు ఒప్పో ఇంకా లెక్క పెట్టదు. నన్ను ఒక దుష్టకర్మునిగా నవ్వుల పాలు నరించినావు. నేదో మహాపాపం చేసినట్టుగా నన్ను అందరి ముందు నవ్వులు పాలు చేసావు. నీ మన్నన కోరకున్న అవమానములను కలిగించినావు. నేను నిన్నెప్పుడు సేవించకుండా ఉన్నాను కాబట్టి నాకు ఇన్ని అవమానాలు చేసావు. సంపన్నుడటన్న దుర్జనుడే, నేను సంపన్నుడైనంత మాత్రం దుర్మార్గుణ్య. పన్నుగ ఆస్తిక తత్వశీలుడే అన్నుల మిన్నలన్ కవయ అయ్యది నేరమో. నేను సంపన్నుడన్న దుర్జనుడే, పన్నిగ ఆస్తిక తత్వశీలుడే. వాడు ఆస్తికతత్వం ఉంటేనే మనిష. అన్నుల మిన్నలంగా భయ అయ్యది నేరమే. ఎవరైనా అందగతి కనిపించింది అంటే దాంతో కలిస్తే అది నేరమా? చెప్పరా శివా, నా కర్మమును రాసి నాడవు కదా, నా ఫాల భాగాన నా నుదుట నా కర్మం ఏమిటో ఎప్పుడోనే రాసిపెట్టావు కదా. ఈ లోకం బందు జనించు ముందటనే నేను పుట్టకముందే నా నుదుట నా కర్మం ఏమిటో రాసావు కదా. నా లోపంబులను చెప్పిన నాకేమవునది? నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడివి అని చెప్పి నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు, కానీ నేనేం చేస్తాను? నా కర్మ ఏమిటో నువ్వు నా తల మీద ముందే, నేను పుట్టకముందే రాసావుగా. అది నీదు తప్పిదము. నన్నిట్లా తయారు చేయటం నీ తప్పే. అన్యాయముగా నన్నిటను నీ కోపానల దగ్ధు చేయుట శివా నీకుందగన్ ధర్మమా? నీ కోపానలంలో నన్ను దగ్ధం చేయడం నీకు ధర్మమేనా? నా కర్మం ఏమిటో ముందే రాసిపెట్టావుగా, నువ్వే రాసావుగా. నేను ఇలా చేస్తాను చెయ్యాలి అని నువ్వే రాసావుగా. నువ్వు రాసినట్టే నేను నడుచుకుంటున్నా, తప్పు నాదంటావేమిటి? సంపాదించుట నేరమా, ప్రజకున అసంపత్తి నీకున్నచో పెంపున్ కోల్పడినట్టులోనే. నేను సంపాదించుకుంటే తప్ప, నా సంపదను ప్రజలకు ఇవ్వకపోతే అది నేను చెడ్డ పని చేసినట్టేనా? తల వంపే పౌరుషం బిద్ధరన్, ఆడపిల్ల కనిపిస్తే నేను పౌరుషం చూపించాను, అది తప్ప? అది తలవంప. సుంపారం ధనరాశులిచ్చున తడే శోభిల్లువాడ. నీ గుడికి వచ్చి నీకు వైనికాడికి సంపదలన్నీ కూడా నీకు దాన ధర్మాలుగా నీకు ఇస్తే వాడే గొప్పవాడా, వాడే మంచివాడా? నన్ను సంపన్భూనితి వేల చెప్పు ముసివా. నువ్వు నన్ను చంపాలని ఎందుకు అనుకున్నావయ్యా? సైరింపలేకుంటివా, నన్ను సహించలేకపోయావా? తప్పు చేసి నన్ను దండింపబూని నన్ను తప్పు చేయని వాడు ధరణిగలడే. నేను తప్పు చేశాను అని నువ్వు నన్ను శిక్షించాలనుకును? తప్పు లేని వాడు ఈ లోకంలో ఎవడున్నాడు చెప్పు. మానభంగమనర్ప మరణ శిక్ష విధింప మరణించు నిందరూ మనుజులిచట. ఒకవేళ నేను మానభంగం చేశానని నువ్వు నాకు మరణశిక్ష వేయాలనుకుంటే ఎంతోమందికి అట్ట అండి మరణశిక్ష వేయాలి. లోకంలో ఎంతోమంది అట్ట చేస్తున్నారు, మరి వాళ్ళందరికీ మరణశిక్ష వేస్తున్నావా? దానమియ్యకయున్న దండింపబూనుచో దాతలు ఎందరూ నుండే ధాత్రిలోన. నేను దానం చేయలేదు అని నన్ను దండించాలనుకుంటే ఎంతోమంది దాతలు ఉన్నారు, దానం చేయనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాతలు ఎందరూ నుండే ఈ లోకంలో దాతలు ఎంతమంది ఉన్నారు? దానం చేసేటువంటి దాతలు ఎంతమంది ఉన్నారు? నేను దానం చేయలేదని నన్ను కొడతానంటావు. ఎంతమంది దానం చేస్తున్నారు ఈ లోకంలో? దుష్టమానవుడని తురుమాడనించిన దుష్టుడు కాని వశిష్ఠుడెవడు? నేను దుర్మార్గుడిని అని నన్ను శిక్షించాలనుకుంటావు. దుర్మార్గుడు కాని వాడు లోకంలో ఎవడున్నాడయ్యా?
శుద్ధ వశిష్ఠుడు ఎవడున్నాడు? లోకకంటకులకు చొమ్ము లోకములను పీల్చి పీడించు రాక్షస పీడ కన్నా, ఈ లోకాలన్నీ పట్టుకుని ఏడిపించేటువంటి రాక్షసుల కంటే కూడా హింస వనరించనాడనే ఎన్నడైనా. నేను ఎప్పుడన్నా ఎవరినో కొట్టానా, ఎవరినన్నా తంపానా, హింస చేశానా? ఏల నాకిట్టి శిక్ష విధించినావు, మంచి అనర్చినావు పరమాత్మ. సరే, శిక్ష వేస్తే వేసావు, మంచి పనే చేసావు. నిన్నుంతని వారు చూచి ప్రేమించడి భాగ్యమిచ్చితివే. ఇన్నాళ్ళకైనా కూడా నిన్ను కంటి నిండా చూసుకుని నిన్ను ప్రేమించేటువంటి అదృష్టం ఇచ్చావు. ఇంతకు మించి అదృష్టమేమి? నీ పంచన ప్రాణ సంగతిని వాయుదు, నీ ఎదురుకుండానే నేను ప్రాణాలు వదిలేస్తాను. నీ దశ నిట్లు చూచుచున్ సంచిత కర్మ దోషములు శాంతమడంగ తలంచుకుందుర. నీ చేసిన పాపాలన్నీ కూడా పోయేటట్టుగా నీ ఎదురుకుండా ఉంచుని నేను చక్కగా నా పాపాలన్నీ తలుచుకుంటూ నిన్నే చూస్తూ నేను పుణ్యాన్ని పొందుతానయ్యా. నన్ను పడగొట్టిన విధియు నాకొక మేలును గూర్చనీశ్వర. నువ్వు నన్ను పడగొట్టావు, నాకు చాలా మంచి పని చేసావు, చాలా మేలు చేసావు. నేను కనులార నేను గమనించు సుదోష హరమ్ము కాగ బుద్ధిని నిన్ను చేర నిలిపి పరితృప్తిని పొందుతూ ప్రాణమెత్తు. మంచి పని చేసావు, కన్నార నేను చూస్తూ ఇట్లాగే ప్రాణాలు వదిలిపెడతాను. దానిని కొని ముందు జన్మకు అనిందిత పుణ్య ఫలం మునీయరా. ఈ మరణం మూలాన ముందు ముందు జన్మలకి నాకు మంచి జన్మనివ్వడా. ఇప్పటికైనా కన్ను తెరపించిది వియ్యది చాలు నాకు, ఇప్పటికైనా కళ్ళు తెరిపించావు, నాకు ఇది చాలు. నా తప్పుల దిద్దుకొంచు భవదజ్ఞ నిరుంగుచు భక్త కోటిలో ఇప్పటికైనా ఒక్కనిగా నేను ఏరదా. అట్టి మార్గమే చొప్పుకునో ఎరుంగగల శుద్ధ మనోగతినిచ్చి బ్రోవరా. అటువంటి మంచి మార్గం ఏమిటో నాకు ఇచ్చి ఇప్పటికైనా నన్ను కాపాడవయ్యా. వచ్చే జన్మలో నేను ఒక పుణ్యమూర్తిగా పుడతాను, ముందు జన్మకన్నా నేను ఒక మంచివాడిగా జన్మించి నా పాపాలని కడుక్కుంటాను, కాబట్టి ఈ నాకు ఇట్లాంటి దారి చూపించవయ్యా అని చెప్పి నేను వేడుకుంటూ ఆ పరమేశ్వరుడు ఎదురుకుండా కూర్చుని వీడు ఏడుస్తూ చావలేక బతకలేక ఇన్ని రకాలుగా వాడు బాధపడుతూ ఉంటే అనుకోకుండా అప్పటికి ఎక్కడి నుంచో అలా వాడు పరమేశ్వరుడి ముందు దుఃఖపడుతూ ఈ రకాలైన మాటలన్నీ అనుకుంటూ ఉంటే వాడికి నిద్ర పట్టింది. ఒళ్ళు తెలియని ఒళ్ళు మర్చిపోయి తూలిపోయి పడిపోయాడు, సోలిపోయాడు. ఆ సోలిపోయిన వాడికి నిద్రనున్న గుప్తు కన్నుంగవదోచనొక్క కళ, వాడికి ఒక కళ వచ్చింది. నూతనమయ్యట పలికే ఈశుడే ముంగిట నిలిచి ఇట్లతని బుద్ధి సమస్తము జాగరించుతు. పరమేశ్వరుడే వాడి కళ్ళు కనపడి వాడు ఈశ్వరుడు వాడితో అన్నాడు, ఈశ్వర సన్నిధానమని ఎంతయు దంకక కావరమ్మునన్ నశ్వరమైన వంచకుని నాశము నొందదలంచితేమో. ఎరా, ఇది ఈశ్వర నివాసం, ఈశ్వర నిలయం అని కూడా ఇంత అంత జంకు లేకుండా ఖండ కావరంతో నశించిపోయేటువంటి కాముక క్రీడతో వాంఛతో నాశనమైపోదామనుకున్నావా? ఇట్లాంటి పని చేసావు. నిన్ శాశ్వతమైన రీతి యమ సన్నిధి నిలిపెదా, కాని జాలితో ఈశ్వరి నిన్ను కావుమని ఎంతయు చెప్ప దయన్వహించి తిన్. ఆ అమ్మవారు నిన్ను కాపాడమని చెబుతూ ఉంటే కొంచెం జాలి చూపించి నిన్ను కాపాడాను కానీ, లేకపోతే ఈ పాటికి యముడి దగ్గరికి వెళ్ళేవాడు నువ్వు. పాపము పుణ్యమన్న సరిభావన చింతయు లేదు నీకు, ఇది పాపం ఇది పుణ్యం అనేటువంటి భేదం ఇంత మాత్రం కూడా లేదు నీకు. సంతాపమునందవోవు, చేసిన తప్పుని నువ్వు తప్పుని ఒప్పుకోవు. కడు దప్పిదములు పొనరించియుండినన్, ఇటువంటి మహాపాపాలన్నీ చేసి ఉన్నా కూడా ఏ పరిహార భావనయు ఇంతకు పొందవు. ఆ పాపం పోగొట్టుకునే దారి ఏది చెయ్యవు. రెచ్చిపోవుచున్ కోపము గల్గజేసెదవు కూడతనంబును మానవేమిరా, ఇంకా కోపం తెప్పిస్తావు. ఈ బుద్ధితకు తను ఇప్పటికీ వదిలిపెట్టమేట్రా నువ్వు. నీ ఉసురింతది ఈడకు నిచ్చదలంపను, నీ ప్రాణనీయుడని నాకు మనసు ఒప్పుకోవడం లేదు. నాదు సన్నిధిని నీ ఉసురార్పినన్, నువ్వు నా ఎదుర్కొండా కనుక చచ్చావంటే సురలు నిన్ను భజింతురు, స్వర్గానికి పోతావు నువ్వు, దేవతలందరూ నీకు సేవ చేస్తారు. కాన నీకు పూర్ణాయువునిచ్చుచుంటిని, నువ్వు ఇట్టాగే పూర్ణాయువు ఇస్తున్నాను. కరమ్ములు కాళ్ళును రాక కాళ్ళు చేతులు నీ స్వాధీనం ఉండవు. కుంటివాడిగా అవిటివాడిగా పంగువట్లయి మూగవాడిగా ఎందుకు పనికి మాలినటువంటి వాడిగా యమబాధలొందుము మహానుభవము అడంగునంతగు నువ్వు చేసిన పాపం అంతా కూడా తీరిపోయేదాకా ఇట్లా ఇట్లాగే కుళ్ళి కుళ్ళి చూస్తూ కృషిస్తూ నశిస్తూ ఉండు. పాపపు చింతనలు కొనుచు పాపమనర్చుచు పాపకృత్యములు సైపడు ఈశ్వరుండని అసహ్యపు పల్కొనలాడినావు. ఎంతో అసహ్యంగా మాట్లాడు. ఈ పాపపు ఆలోచనలు ఉంటే పాప పనులు చేస్తే
ఏ ఈశ్వరుడు సహించడా, ఏ ఎందుకు సహించడు అంటూ అసహ్యంగా మాట్లాడు. నీ పాపము పండి నా కడ నభంగము నుందితివి, నీ పాపం పండి నా దగ్గరికి వచ్చి చావు దెబ్బలు తిన్నావు. ఆయన మానవే పాపపు యోచనల్, ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నీ పాపాలు పోవేంటిరా, ఇట్ట మాట్లాడతావేంటి? చిరము పాప ఫలం బునసుక్కుచుండుమా, నువ్వు చేసిన పాపాలు అనుభవిస్తూ శాశ్వతంగా ఇట్లాగే పడుండు. పాపమునర్చి ఎంతయ్యను పాపమునర్పగలేదటంచు, ఏ పాపము లేని వానివలే వాదమునర్చుట గొప్ప పాపమై కోపము తెచ్చు నాకు. ఇన్ని మహాపాపాలు చేసి కూడా ఏ పాపము చేయనటువంటి వాడికి మళ్ళీ వాదం చేస్తావేంటి? నాకు విపరీతమైన కోపం వస్తుంది. నన్ను గూర్చి విధేయతనెంతలేక పరమేశ్వరుడు అనేటువంటి విధేయత కూడా లేకుండా నీవే పురుషోత్తముండవని వెర్రిగా పలికిన శిక్షలుండెడు, నువ్వే మహానుభావుడు అనుకుంటూ మాట్లాడుతున్నావు. నీకు అద్భుతమైనటువంటి అపరాధానికి తగినటువంటి ఘోరమైనటువంటి శిక్షలు ఉంటాయి. తెలియక పాపమేదైనా తిన్నగ చేసిదనేమో దేవుడా, తెలిసి తెలియకుండా ఏమన్నా పాపం చేశానేమో ఓరు దేవుడా. తెలివిరవంతలేదను చుతీనతన శరణంబు వేడినన్, నాకు తెలివి తక్కువతనంతో ఏదో చేశానయ్యా నన్ను కాపాడవయ్యా అని నన్ను శరణ పెడితే మెలకువగలిగియుండుమని మేలు ఘటించదా? సరే ఏదో అయిపోయింది పో, ఈ నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పి నేను పంపిద్దును. అట్లుగాక నా వలన భయం బుదేదనుచు పాపమనర్చిన జాలిగుందునా, ఇన్ని చేసి కూడా నాకేం భయం లేదు, నువ్వేం చేస్తావో చేసుకో అని అంటున్నావే, అట్టంటప్పుడు నేను జాలి చూపిస్తానా? మానవ జన్మనిచ్చి కడుమాన్యుడవై రహింపుమన్న, నీకు మానవ జన్మిచ్చాను, గౌరవంగా బతకరాని పుట్టించాను, లోకానికి కీడనర్చి బలగర్వము చే చెలరేగిపోయిన నేను సహింతునే. బలగర్వంతో నువ్వు ఇట్ట మదించి చేస్తే నేను ఊరుకుంటానా? సమయనిష్ట గణించి అణంగజేయను, సమయం చూసి దెబ్బ కొడతాను. దానవులెందరో భువిని దంభము చూపి నశించిపోయిరా, రాక్షసులు ఎంతోమంది ఇట్టాగే అహంకారంతో మదంతో ప్రవర్తిస్తే అణగదొక్కేశాను. భక్తి రవంతలేక మదభావన నుందిన కాచుకుందున, ఇంత అంత భక్తి లేకుండా మదంతో ప్రవర్తిస్తే నేను కాపాడుతానా? శక్తి నశించిన విలువ జాలిని పొందిన బిరానవత్తున, నీకు శక్తి అంతా ఉడిగిపోయినప్పుడు అప్పుడు అయ్యో దేవుడా అని చిట్ట చివరికి నువ్వు నన్ను శరణ పెడితే అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వస్తానా? యుక్తులు పన్నువారలకు యుక్తులు నా కడ సాగనిత్తున, నీ తెలివితేటలు నేను నా ముందు చూపిస్తే నేను సాగనిస్తానా? ముక్తి తలంపులేని అతి మూర్ఖులనే సహించి బ్రోతున, ఏమాత్రం ముక్తి పొందాలనే ఆలోచన లేకుండా ఉపాయం లేకుండా మహాపాపాలన్నీ చేసి ఇటువంటి చేసేటువంటి మూర్ఖుల్ని నేను సహిస్తానా? కలిమి లభించినంత కనుగానక దుష్టుతములు పొనర్చువే, నీకు సంపద వచ్చింది కానీ నీకు ఒళ్ళు తెలియకుండా కళ్ళు కనిపించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లాంటి పాపాలన్నీ చేస్తావా? బలమొక ఎంత కలిగిన దభారును లోకుల గుల్చి వైతివే, నీకు బలం ఉంది కదా అని లోకులను పట్టుకు సాగుపడతావా? తప్పుడు పనులు చేస్తావా? తెలివి రవంత ఎన్న పరిధిన్ గమనింపగరెచ్చిపోదువే, నీకు తెలివితేటలుంటే దానికి హద్దెక్కడో అంత్యెక్కడో హద్దు అద్దు పద్దు లేకుండా రెచ్చిపోతావా? మెలకువలేక హెచ్చిన సెమంతిని అన్నిటి దాటిపోదువే, నీకు ఈ మాత్రం కించిత్ జ్ఞానం లేకుండా నువ్వు రెచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చేసిన పాప కార్య ఫల సిద్ధి నశించడునంతకాలము, నువ్వు చేసిన పాప ఫలం అంతా కూడా నశించేదాకా గాసిలి బొందు చుండుము, ఇటగా చూస్తూ బతుకు. సుఖము లభము లభింపబోదు, నీకు ఇంత మాత్రం సుఖం కూడా లభించదు. నీ చేసిన దుష్కృతం ములభి చేరి భజించును నిన్ను, నీ పాపాలను నీ చుట్టూ చేరి నిన్ను పీక్కుతింటూ ఉంటాయి. భక్తి కైలాసము చేరినన్ చెడు ఫలమ్ములు వీడవు, గుర్తురంగుమా చెటయుడికి నా తోకపుచ్చుకుని కైలాసం వచ్చినా నీ పాపాలని వదిలిపెట్టవు. ముని నీ పుణ్యము కింద ఉండుకతనం, ఏ జన్మలోనూ ఎప్పుడో కొంచెం పుణ్యం చేసావు, అందుకని పుత్తించిన విందు, అందుకని గుళ్ళోకి రాగలిగావు. ఇప్పుడు పావన దేవాలయమందు నిలిగితివి, ఈ పవిత్రమైన దేవాలయంలో చావు దెబ్బలు కొని తిని ఇక్కడ కూలుపడ్డావు. నా వాళ్ళభ్యమును పొందగోరిన నా పలుకులను ఊదలందలచి, నువ్వు నా ఆశీస్సులు పొందాలంటే నీ చెప్పే మాటలు మనసులో పెట్టుకొని కూర్మిన్నన్ను సేవించి ఎంతో భక్తితో నా సేవ చేసి చేసినట్టయితే చేసిన పాపముల నుండి తేరుకొన సంసిద్ధుండవై నిల్వమా, చేసిన పాపాల్లోంచి ఒడ్డును పడతావు, ముందు నన్ను సేవించు అని ఆదేశమునిచ్చి ఈశ్వరుడు మాయంబైన వెన్వెంటనే, ఇలా కల్లో కనిపించి పరమేశ్వరుడు ఆజ్ఞాపించి మాయమైపోతే కనువిప్పన్ జలధీశ్వరుండి ఎదుటన్ కనపట్టగా ఏమిటిది అని వాడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుకుండా జలధీశ్వర స్వామి కనపడ్డాడు. స్వప్నమై కనులందోచినది ఏమయ్యంచు తలచన్, అయ్యో ఇదంతా కళ్ళ, పరమేశ్వరుడు కళ్ళకు వచ్చిట్ట చెప్పాడా అని అనుకుంటూ కైలాసనాథుండు పావన సందేశమునిచ్చనా కనుచు సంభావించ గుప్తుండిటన్, ఆ పరమేశ్వరుడే నాకు కళ్ళు కనిపించి ఇట్లా ఇచ్చాడు కదా ఆజ్ఞ
ఆజ్ఞిచ్చాడు కదా అని చెప్పి ఊహించి, ఇక సమస్తంబి ఇవేగా శంకర మలినాత్ముండను నన్ను గావు ముసివా మన్నింపవేయంచు చేతులు జోడింపగ కేలు రాక వగచన్ దుఃఖంబుధిన్ కుంకుచున్. సమస్తము నువ్వేరా నాయన అని చేతులు జోడించి నమస్కారం చేద్దామంటే చేతులు రావట్లా, అయ్యో చేతులు రావట్లేదు దేహమంతా బుగ్గిబుగ్గి అయిపోయింది అని ఏడుస్తూ వాడు బాధపడటం మొదలుపెట్టాడు. ఇక అప్పుడు పండితులు అందరూ వచ్చి పరమేశ్వరుడికి సుప్రభాతం చదువుతూ సేవలు చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే అవన్నీ విన్నాడు. విని చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా ప్రాణం సరిగ్గా లేకపోయినా అట్లాగే వాడు చెప్పే మాటలే వింటూ అదే తలుచుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి వాడి పాపం పండింది. అప్పుడు పరమేశ్వరుడికి అమ్మవారికి జాలి కలిగింది. సరే కానీ వీడిని ఏదో రకంగా ఒడ్డున పడేయండి, ఎందుకు ఎన్నాళ్ళు చేస్తాడు, గుడిలోనే ఇట్లాంటిది చేశాడు, ఏడుస్తున్నాడు ఫోన్ లేని, జాలి కలిగి వాడికి ఏదో ముక్తి చేద్దామంటే ఒక దంగందేవరు వచ్చి వాడి చెవిలో పంచాక్షరి మంత్రబోధం చేస్తే అదే తలుచుకుంటూ వాడు ఇంకా నాకు ఇంకా ఏం అక్కర్లేదు, సాగు బ్రతుకుల మధ్యలో సాగు కన్నా చచ్చిపోవటమే ఇలటు చావకుండా బ్రతకగలిగిన మేలుగా బ్రతకవలయు రెంటి మధ్యన నలుగ దరిద్రమగును. చస్తే చావాలి లేదా బతకాలి, సాగు బతుకు కాకుండా రెండింటి మధ్యన కొట్టుకు చచ్చేటువంటి బతుకు ఎందుకు, అంతకన్నా దరిద్రం ఇంకేముంది అని ఏడుస్తూ పరమాత్ముని ఆవాహన చేస్తూ ఉంటే ఆ దంగాన్ని ఎవరిచ్చినటువంటి పంచాక్షరి మంత్ర ప్రభావం చేత వాడు కోలుకున్నాడు. తనకున్న ఆస్తిపాస్తులన్నీ దేవాలయానికి రాసిచ్చాడు. ఇక వాడు వచ్చేదాకా దేవాలయంలోనే ఉంటూ ఆ పరమేశ్వరుడు యొక్క మహిమని గురించి తలుచుకుంటూ ఉన్నాడు. జగదీశ్వర స్వామి కరుణాసింధు ఆయన నమ్మితే సమస్తావనీష అహిర్భుజ్ఞ రూప వృషాంకా గిరీష మహేష త్రినేత్ర ఉమాధీశ భర్గ సహాయం బునీర అసామాన్య తేజ వామదేవాశివా ఫాలనేత్రాభవాసామ వేద ప్రియ సన్నుతింతున్ సదా నామరాలింపరా నన్ను రక్షించరా ప్రేమతో లోక సంప్రీతిగా వించరా ఆపదలు పోనడుచు ఆత్మభవుడీషుండి ఇప్పుడు మీ జీవులకు ఇతడొకడే యౌ నేపుగొని వీని శరణింపదవందన్ పాప పరిహారమగు భద్రమగు నుర్విన్ అంటూ పరమాత్ముని గురించి శ్రీజలధి నాయకుడు సేవలరించు జన చిత్తముల దోచి కరుణించున్ తేజమును గూర్చి గుణధీతులని చిఘన తృప్తి సమకూర్చి వరమిచ్చున్ రాజితమహోన్నత సరాగయుతమయ్యలరు రాజపదమిచ్చి మురిపించున్ భూజనులు ఈషుగులు ఉండు తమ కోరికలు పుణ్యఫలవంతమయ్యి తీరున్. ఇదే ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకుని ఎవరైతే నమ్ముకుని విశ్వాసంతో సేవిస్తారో వారికి ఎన్ని పాపాలు చేసినా చెట్టు చివరికి ఈ దుర్మార్గుడికి ఏ విధంగా అయితే ముక్తి కలిగిందో అట్లా ముక్తి కలుగుతుంది. అయినప్పటికీ ఎన్ని బాధలు పడ్డాడో చూడండి, అట్లాంటి దుష్కర్మలు చేయకుండా ఉంటే ఎంత సులభంగా భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేవాడు. అది కాకుండా ఇన్ని మహాపాపాలు చేశాడు, వాటన్నింటినీ అనుభవించాడు, ఈశ్వరుడి దయ వల్ల ఒడ్డుపడ్డాడు. ఇదంతా కూడా ఆ జలధీశ్వర స్వామివారి మహిమ. కాబట్టి పరమేశ్వరుడు కరుణామయుడు, ఎటువంటి వాళ్ళనైనా సరే ఒడ్డును చేరుస్తాడు, నమ్ముకున్న వాళ్ళకి నాశనం ఉండదు. స్వస్తి.